గత 4-5 రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సంచలన విషయాలు జరుగుతున్నాయి. ఒకటేమో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతుందో దానికి ఎన్నికలు జరగబోతున్నాయి 10 అక్టోబర్. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. అందులో 2 ప్యానెళ్ళు, ఒక ప్రేమ ప్రకాష్ రాజ్ ప్యానెల్, ఒకటి మంచు విష్ణు ప్యానెల్ ఇప్పటికే నామినేషన్ వేశారు. పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈ సందిగ్ధము, ఈ రకమైన ప్రచారం కొనసాగుతున్నా కానీ జనసేన అధినేత, వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్, సినిమా యాక్టరు, హీరో, ప్రజల్లో యూత్లో మంచి పలుకుబడి ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల సాయి ధరమ్ తేజ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజర్ ఫంక్షన్లో కొన్ని రాజకీయ కామెంట్స్ చేయడం, అట్లాగే వైసీపీ పార్టీకి సవాల్ విసరడం, సినిమా ఇండస్ట్రీని కాపాడాలని విజ్ఞప్తి చేసే బదులు హెచ్చరించడం, ఇట్లాంటివన్నీ చేయడం వల్ల దాని కౌంటర్గా అటుపక్క ఆంధ్రప్రదేశ్లోని మంత్రులు స్పందించడం, ఈయన హైదరాబాద్లో ఈ రిపబ్లిక్ ఫంక్షన్లో మాట్లాడితే అటుపక్క ఆంధ్రప్రదేశ్లో ఈ వేడి రాజుకొని అక్కడ వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం, ఈయన ఏ భాష వాడారో అదే భాష అంతకన్నా ఎక్కువ భాషతోనే వారు మంత్రులు పేని నాని నుంచి మొదలు పెడితే బొత్స సత్యనారాయణ కానీ, విష్ణు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, ఇట్లా చాలామంది దానికి వ్యతిరేకం చేయడం, ఈ మాట్లాడడం, మాటకు మాట వ్యక్తిత్వ హరణాలు రకరకాలు జరిగినాయి. చూసామా, ఆ భాష కూడా మనం చెప్పలేని భాష మాట్లాడుకున్నారు అటుపక్కటి పక్క. ఈ స్థితిలో సందట్లో సడమియా అని మొదటి నుంచి కూడా మరి పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకుడిగా చెల్లంబడుతున్న సినిమా యాక్టరు, క్యారెక్టర్ యాక్టరు పోసాని మురళీకృష్ణ, మరి ఆయన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని వచ్చి వాటికి చూసుకుంటే వరుసగా పార్ట్1లో పదజాలంతో పవన్ కళ్యాణ్ హెచ్చరించడం, వైసీపీని ఎట్టబడితే అట్లా మీరు మాట్లాడుతానడం, రాజకీయ కోణం నుంచి మాట్లాడే బదులు సినిమా నటుడు అయితే సినిమా గురించి మాట్లాడు, ఒక అవసరం లేని మాటలు అక్కడి నుంచి మాట్లాడారని మాట్లాడడం ఇవన్నీ జరిగింది. ఈ స్థితిలో పవన్ మనకు మురళీ కృష్ణ మీద, పోసాని మురళీకృష్ణ మీద పవన్ అభిమానులు తిరగబడడం, సోషల్ మీడియాలో రకరకాల పోస్టింగ్ పెట్టడం, ఆడవాళ్ళను అవమానించడం ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా మనం బహిరంగంగా మాట్లాడుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంచారు. ప్రజలు, మామూలు సామాన్య ప్రజలు మాట్లాడుకోలేని భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ స్థితిలో మళ్ళీ పోసాని కృష్ణమూర్తి 2వ ఎపిసోడ్గా వచ్చేసి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద, ముఖ్యంగా మహిళల మీద ఆరోపణలు చేయడం, ఎవరు ఎదురొస్తే వాళ్ళ మహిళల మీద ఆరోపణలు మా ఇంటి వాళ్ళ మీద చేసినప్పుడు మేము కూడా చేస్తామని హెచ్చరించడం, అటు విలేకరులను కానీ ఇటు పక్కన నాయకులను కానీ హెచ్చరించడం చాలా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఇది చాలా గందరగోళంగా ఉన్నది. ఏమవుతుందంటే, ఒక సినిమా ఫీల్డ్ హైదరాబాద్కి వచ్చిందంటే ఉదిబండగ మారద్దు. హైదరాబాద్లో చాలా సామరస్యమైన వాతావరణం ఉండాల్సింది. ఇవాళ ఆ వేడి అంతా తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన ఆఫీసులో మంగళగిరిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి, ఇప్పటిదాకా కేవలం నేను సేవాభావితం రాజకీయాలకు వచ్చినా కానీ వాళ్ళు నిజమైన రాజకీయం చూపిస్తానని ఆయన హెచ్చరించడం, ఆ తర్వాత వరుస సంఘటనలు చూస్తుంటే మరి సెప్టెంబర్ 29 నాడే మనకు పోసాని మురళీకృష్ణ ఇంటిపై ఆయన ఉంటుండే అనుకొని ఎల్లారెడ్డిగూడలో, హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో, అమీర్పేటలోని ఎల్లారెడ్డిగూడలో ఆయన ఉంటుండే అనుకొని ఆయన ఇంటి మీద ఇద్దరు ముగ్గురు యువకులు దాడి చేయడం, రాళ్ళు విసరడం, బూతులు మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. అంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, సినీ ఫీల్డ్ అనేది ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. గతంలో సినిమా వచ్చిందంటే ప్రబోధాత్మకంగా ఉంటుండే సినిమా, ప్రజలను వినోదంతో పాటు విజ్ఞానాన్ని, అట్లానే ఒక రకమైన జాతీయ భక్తిని, దేశభక్తిని అందించేది. కానీ సినిమా రంగం మెల్లమెల్లగా వినోద కమర్షియలైజ్ అయిపోయిన సందర్భంలో మంచి సినిమా వస్తున్నా కూడా ఇవాళ ప్రజలను పక్కదోవ పట్టించే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. చెడు మంచి తొందరగా నేర్చుకుంటారు, మంచి తొందరగా నేర్చుకోవడం కష్టం. కనుక వాళ్ళ సినిమా వాళ్ళ భాష కానీ, సినిమా వాళ్ళ వ్యక్తిత్వ హరణాలు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది మనలాంటి సామాన్య ప్రేక్షకులకు కానీ వాళ్ళకి కానీ. సినిమా నటుల్ని అభ్యామానించాల్సిందే, సినిమా నటులు రాజకీయాలు రావాల్సిందే, వద్దని లేదు ఏం లేదు. గతంలో తమిళనాడులో మీకు ఎంజి రామచంద్రన్, అంతకు కరుణానిధి, జయలలిత చాలామంది రాజకీయాలకు వచ్చారు. కానీ ఆనాటి రాజకీయాలకు తర్వాత మనకు ఎన్టీ రామారావు గారు 82లో తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆనాడున్న కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పోరాటం నిలవడం, ఆ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా యాక్టర్లు వచ్చారు. చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టి ఆయన కూడా మరి 16% ఓట్లు 18 సీట్లు గెలుచుకునే సందర్భం చూసాం మనం. కానీ నేను పవన్ కళ్యాణ్ అటు ఉట్టికి స్వర్గానికి అందకుండా పోయే పరిస్థితి తెచ్చుకున్నారు. అటుపక్క 2 చోట్ల ఆంధ్రప్రదేశ్లో 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో.
ఒక సీటు గెలుచుకున్నా కూడా ఆ ఒక్క సీటు కూడా ఉన్నొక్క మెత్తుకు గంజిలో పోయిందన్నట్టు వారు వైసీపీకి మద్దతిస్తున్నారు ఎమ్మెల్యే. ఈ స్థితిలో బీజేపీతో కొద్దిలో అంటగలుగుతున్నారని, అంతకుముందు టీడీపీ బీజేపీతో అంటగలగాలని, ఒకసారి వీళ్ళని ఒకసారి వాళ్ళను, అంటే ఆఖరికి జనసేన పార్టీ ఇవాళ టెంట్ హౌస్ వారు కిరాయికి ఇచ్చినట్టు తయారైందని చెప్పి ఆ స్వయాన ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ రకంగా ఈ దృష్టితో చూస్తే మనకి ఇవాళ ఇది సామరస్యం దెబ్బతినేది అనిపిస్తుంది. రాజకీయము సినిమా రంగం కలగలిపితే ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇవాళ విలువలు పడిపోవడము, రాజకీయంలో ఉన్నవాళ్ళు వేరే వృత్తులు చేసుకోవద్దు అని చేసుకోవాలి. అట్లాగే సినిమా రంగంలో ఉన్నవాళ్ళు కూడా రాజకీయాలకు రావచ్చు, రాజకీయ సినిమాను ఒక ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ క్షేమం కోరి చేసేదైతే అది వేరుగా ఉండాలి అని చెప్పి ఇవాళ మళ్ళీ చిరంజీవి గారు కానీ ఇతర పెద్దలు సినిమా నిర్మాతలు కానీ వీళ్ళందరూ మళ్ళీ ప్రభుత్వంతో సఖ్యత్తో ఉండడం, సినిమా రంగం అంతా కదిలి పవన్ వ్యాఖ్యలతో మాకు పెద్దగా సంబంధం లేదు, సినిమా రంగాన్ని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సరిగ్గా చూడాలనడం జరిగింది. అంతిమంగా ఒక మాట చెప్పేది ఏంటంటే, గతంలో సినిమా యాక్టర్లు కానీ సినిమా నటులు కానీ సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు, గతంలో చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేసే సందర్భంలో, ఎందుకంటే మనకు తమిళనాడు మనకు మంచి ఉదాహరణ. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఒక ఏఎన్ఆర్ ఒక ఎన్టీఆర్ వాళ్ళు తుఫాన్లు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు చారిటీ మన షోస్ పెట్టి వాళ్ళు ప్రజలకు మనకు వాళ్లకు సహాయం చేసే అవకాశం ఉండే, సినిమా యాక్టర్లందరూ కలిసి ఒక చారిటీ షోలు పెట్టేవాళ్ళు, ఆ డబ్బు అంతా కూడా ప్రజలకు సహాయ చర్యలకు ఉపయోగపడింది, ప్రభుత్వాలకు కూడా వారి విరాళించేవాళ్ళు. కానీ రానుడు ఏంటంటే స్వార్థం పెరిగిపోయి సినిమా నటులు కేవలం వాళ్ళ స్వార్థానికే పరిమితం కావడంతో సినిమా నటుల మీద ఇదివరకు ఉన్న గౌరవం ప్రజలకు లేకుండా పోయింది. అభిమానం ఉంది కానీ గౌరవం లేదు. సోను సూద్ లాంటి ఒక్కడే ముందుకొస్తే వాళ్ళ కరోనా కాలంలో మనందరం అభినందించినాం, ఇది సేవాభావంతో. అట్లా తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రావడం లేదని ఒక ఆవేదన ఉన్నది. ఈ స్థితిలో వాళ్ళ మీద పెద్దగా సానుభూతి ప్రజలకు లేదు, అభిమానం ఉంది. అభిమాన నాయకుడిగా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవిని కానీ ఇతర మిత్రులందరినీ కూడా ఇతర సినిమా యాక్టర్లందరినీ కూడా అభిమానిస్తారు. కానీ ఇప్పుడేమైందంటే సినిమా రంగం రాజకీయ రంగంలో చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత గతంలో సినిమా నటులకు భయపడడం కానీ సినిమా నటులు ఏదో పొడి చేస్తారా, రేపు రాజకీయాల్లో మమ్మల్ని ఓడిస్తారని భయం లేకుండా పోయింది. అది ఇద్దరికీ ఆ క్రెడిట్ ఇద్దరికి చెందుతుంది. ఎందుకంటే గతంలో సినిమా వాళ్ళే రాజకీయాలు నడిపిన సందర్భం మనం తమిళనాడు చూసాం, ఆంధ్రప్రదేశ్ కూడా కొంతవరకు చూసాం మనం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ సినిమా నటులకు ఇచ్చిన గౌరవం చూసుకుంటే, వారు రేపు పొద్దున రాజకీయాలకు వస్తే అనే దాని మీద ఆందోళన పడ్డ విషయం చూసుకుంటే, ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో కేసీఆర్ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా పెద్దగా భయపడే పరిస్థితి లేదు. సినిమా నటులు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ ఉండాలి అక్కడ ఉండండి, రాజకీయాలకు వస్తే రండి, కానీ రాజకీయాల్లో విధానాలు సిద్ధాంతాల పరంగా పోవాల్సింది తప్ప సినిమా గ్లాబర్ను ఉపయోగించుకొని రాజకీయాల్లో మీరు శాసించే పరిస్థితి ఉండదు అనేది మాత్రం ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టిగా సినిమా రంగానికి చెప్పారు. కనుకని ఇవాళ సినిమా రంగం అంతా కూడా పెద్దగా గతంలో అంత రాజకీయాలను కానీ సమాజాన్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. దానికి కారణం వాళ్ళ లోపమే. సినిమా రంగం సమాజానికి ప్రబోధాత్మకంగా ఉండాల్సింది, ఇవాళ ఈ రకంగా వ్యక్తిత్వ హననాలు పూర్తిగా ఆడవాళ్ళను కూడా రాజకీయాలు తీసుకొచ్చి ఇవాళ తిట్టుకోవడం మీరు చూస్తుంటే బాధాకరంగా ఉండదు. ఇది పోవాలంటే ఖచ్చితంగా సినిమా రంగం అంతా ఓ ఏకదాటిపై ఉండి ఇట్లాంటి అవాకులు చవాకులు పేరే వాళ్ళను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కావచ్చు, పోసాని మురళీకృష్ణ కావచ్చు, లేకుంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అట్లా రాజకీయ రంగంలో కూడా సినిమా నటుల ప్రభావం సినిమా ఉన్నా కూడా రాజకీయ రంగం ఒక సేవాభావంతో ఒక పవిత్రమైన వ్యాసంగంగా నడిపేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న పార్టీలన్నీ కూడా సంయమనం పాటించి మరి సినిమా రంగాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇరుపక్షాలు శాంతిని మహించి మరి వాళ్ళ సమాజం సక్రమంగా నడవాలంటే సమాజానికి ఒక ఆదర్శంగా రాజకీయాలు కానీ సినిమాలు కానీ ఉండాల్సిన అవసరం ఎంతైనది. అప్పటిదాకా ఈ రకమైన గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలను శాంతి భద్రతల సమస్యగా మార్చకుండా వీరాన్ని తొందరగా సినిమా రంగానికి, రాజకీయ రంగానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న సినిమా రంగానికి ఒక సయోధ్య కూర్చోవలసిన అవసరం సినిమా పెద్దలపై, అట్లాగే ఇటు రాజకీయ పెద్దలపై కూడా ఉందని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.